గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో కూడా ఇవాళ కూడా ఒక స్ట్రాంగ్ కరెక్షన్ కనిపించింది. మార్కెట్ ఇవాళ 380 పాయింట్ల నష్టంతో మార్కెట్ ఇంతకీ చివరికి 4.4% నష్టపోయింది. నిఫ్టీ లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కనుక 7500 నుంచి 9000 స్థాయి వరకు మంచి రికవరీ కనిపించింది. ఒక 1500 పాయింట్ల ర్యాలీ ఒక 4 రోజుల ఒక మైనర్ అప్ ట్రెండ్ తర్వాత మొన్న శుక్రవారం చూసాము మార్కెట్ 9000 దాటినప్పుడు హై లెవెల్ నుంచి ఒక భారీ కరెక్షన్ వచ్చి ఇంచుమించు లో దగ్గర క్లోజ్ అయ్యి ఒక డౌన్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడటం మనం శుక్రవారం చూసాము. అప్పుడే మార్కెట్లో లాస్ట్ వీకే ఒక కాషియస్ ట్రెండ్ కనిపించింది. ఇవాళ ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూ మార్కెట్లో ఒక డీప్ కరెక్షన్లోకి ఎంటర్ అయింది. ఇవాళ మార్కెట్ పడటానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఒకటి శుక్రవారం నాడు డౌ జోన్స్ బాగా పడటము, కరోనా వైరస్ మరింత తీవ్రత స్థాయికి వెళ్ళటము, అలాగే మనకి ఇవాళ ఫ్యూచర్స్ కూడా బాగా నెగిటివ్గా ఉండడంతో మన మార్కెట్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ ఉండడంతో మన మార్కెట్లో కూడా బాగా కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఇవాళ ఒకసారి మనం మార్కెట్లో చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు 6% పైగా నష్టపోయింది. ఇవాళ ఒక 1200 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక డీప్ కరెక్షన్ కనిపించింది. ఇవాళ నిఫ్టీలో చూస్తే కనుక మిడ్ క్యాప్లోను స్మాల్ క్యాప్లోను ఒక 2% పైగా నష్టపోయింది. అలాగే ఇవాళ సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ రియల్ ఎస్టేట్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ రెండు కూడా చూస్తే కనుక ఇంచుమించు 6% పైగా నష్టపోయింది. సో ఈ రియల్ ఎస్టేట్ చూస్తే కనుక ఇంచుమించు 7.8% డీప్ కరెక్షన్లోకి వెళ్ళింది. ఆటోమొబైల్స్ ఒక 5% నష్టపోయింది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ 7.5% వరకు నష్టపోయింది. అలాగే ఫార్మా ఒకటే ఒక 1.4% లాభాలతోటి క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్ 1.8% నష్టపోయింది. మెటల్స్ ఇంచుమించు 2.9% నష్టపోయింది. సో మార్కెట్లో మళ్ళీ ఒక బేరీష్ ట్రెండ్, బేరీష్ లక్షణాలు కనిపిస్తోంది. మార్కెట్ లాస్ట్ వీక్ ఒక 1 వీక్ అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ కొంచెం ఈ అప్ ట్రెండ్కి బ్రేక్ పడి మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. మార్కెట్ ఇవాళ చివరికి 8280 లెవెల్స్లో క్లోజ్ అయింది. దీన్ని బట్టి చూస్తుంటే మళ్ళీ 8000 లేదంటే లాస్ట్ వీక్ లో అయినా 7500 కూడా టెస్ట్ చేస్తుందా అన్న కొన్ని అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ బౌన్స్లే చూస్తున్నాం మనం. మార్కెట్ కొంచెం నిలబడలేకపోతుంది. అఫ్కోర్స్ మనకు తెలిసిందే మార్కెట్ని పూర్తిగా ప్రభావితం చేసేది ఈ గ్లోబల్ కరోనా వైరస్. ఈ వైరస్ ఇష్యూ మటుకు కొంచెం కన్సర్న్స్ సబ్సైడ్ అవుతాయి తప్ప కానీ మార్కెట్లో రికవరీ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఇవాళ మార్కెట్లో మనం ఒకసారి టాప్ గెయినర్స్ చూద్దాము ఇవాళ, ఆ తర్వాత ఒకసారి టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం ఇవాళ టాప్ గెయినర్స్ ఏ గ్రూప్లో చూద్దాము, ఆ తర్వాత యాజ్ యూజువల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా వెళ్దాము. ఏ లెవెల్లో తీసుకోవచ్చు, ఏ స్టాక్స్ బాగున్నాయి షార్ట్ టర్మ్ కోసం, మీడియం టర్మ్ కోసం అన్న అంశాన్ని గమనిద్దాము. అఫ్కోర్స్ ఏ గ్రూప్లో చూస్తే కనుక ఎక్కువ టెక్నికల్ బేస్డే ఉంటాయి. ఫండమెంటల్గా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఫండమెంటల్స్గా రోజు ప్రతి వారం చూడాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి ఎక్కువ టెక్నికల్ బేస్డ్గానే ఉంటుంది ఏ గ్రూప్ స్టాక్స్లో. సిప్లా ఇవాళ 435 రూపాయల్లో క్లోజ్ అయింది. 6.7% లాభపడింది. ఈ మధ్య 400 రూపాయల నుంచి బిలో 400 నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రస్తుతానికి ఒక చిన్న రికవరీలో ఉంది. కానీ సిప్లా 440-450 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఆ రెసిస్టెన్స్ చేరువలో ఉంది కాబట్టి నా ఉద్దేశము ఈ లెవెల్లో కొంచెం బ్రేక్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది 445 లెవెల్స్లో. సో ఫ్రెష్ బయింగ్ అయితే ఎంటర్ అవడం అవాయిడ్ చేయొచ్చు. ఫ్యూచర్స్లో కొనుక్కుంటే కనుక హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. షార్ట్ టర్మ్లో మళ్ళీ కొంచెం ఒక చిన్న డిప్లో 5-10% కరెక్షన్ వస్తే అక్కడ బై చేయొచ్చు. టెక్ మహేంద్ర ఇవాళ 4.8% లాభపడింది. ఇవాళ 528 రూపాయల్లో క్లోజ్ అయింది టెక్ మహేంద్ర. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక 500 రూపాయలు బిలో వచ్చి ఒక బౌన్స్ బ్యాక్ కనిపిస్తోంది. బట్ ఓవరాల్గా కన్సాలిడేషన్ లేదు మనకి ఈ స్టాక్స్లో కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ వస్తే తప్ప కానీ ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. సో టెక్ మహేంద్రని ఒక చిన్న కరెక్షన్లో వచ్చినప్పుడు బై చేయొచ్చు. ఓవరాల్గా ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గానే ఉన్నాయి. మనకు తెలిసిందే యుఎస్లో ఇంకా కన్సర్న్స్, గ్రోత్ ఇష్యూస్ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఐటీ స్టాక్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఒక చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు. నెస్లే ఇండియా ఇవాళ 3.8% లాభపడింది. 15680 లెవెల్స్లో క్లోజ్ అయింది నెస్లే. నెస్లే ఇండియా చూస్తే కనుక ఈ బేర్ మార్కెట్ రాకముందు ఎఫ్ఎంసీజీ స్పేస్లో నెస్లే ఇండియా వన్ ఆఫ్ ది టాప్ గెయినర్, కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తున్న స్టాక్ నెస్లే ఇండియా. ఇప్పుడు కొంచెం ఈ ఎఫ్ఎంసీజీ ప్యాక్లో వన్ ఆఫ్ ది కొంచెం పాజిటివ్గా స్టడీగా ఉన్న స్టాక్ నెస్లే ఇండియా. అదే విధంగా కాల్గేట్ అదే విధంగా హిందుస్థాన్ లీవర్ లాంటి స్టాక్స్ స్టడీగా ఉన్నాయి కాబట్టి నెస్లే ఇండియాని ఒక చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు బై చేయొచ్చు ఎందుకంటే లాస్ట్ 1 వీక్ గా ఒక బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది కాబట్టి హై లెవెల్లో అవాయిడ్ చేయడం మంచిది నెస్లే లాంటి స్టాక్ ని ఆ తర్వాత నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక డాక్టర్ రెడ్డీస్ 2990 రూపాయల దగ్గర 2.5% లాభపడింది డాక్టర్ రెడ్డీస్ డాక్టర్ రెడ్డీస్ చూస్తే కనుక ఉన్న ఫార్మా స్పేస్ స్టాక్స్లో బాగా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు మార్కెట్లో బాగా పడినప్పటికీ కొంచెం కంపారిటివ్గా స్థిరంగా కనిపిస్తుంది కొంచెం ఫోమ్నెస్ ఉన్నట్టు కనిపిస్తుంది డాక్టర్ రెడ్డీస్ కాకపోతే ఈ లాస్ట్ 1 వీక్గా కూడా ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ 2800-2900 లెవెల్స్కి వస్తే కనుక డాక్టర్ రెడ్డీస్ బై చేయొచ్చు బహుశా ఇది షార్ట్ టర్మ్ బైగా భావించవచ్చు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ని యాక్సిస్ బ్యాంక్ ఇవాళ 368 రూపాయల్లో క్లోజ్ అయింది 2.3% లాభపడింది యాక్సిస్ బ్యాంక్ కూడా హైయర్ లెవెల్లో ప్రస్తుతము 380 లెవెల్స్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 వీక్గా పెరిగింది కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు కానీ మనం ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ ముఖ్యంగా లాస్ట్ 1 వీక్ మార్కెట్ రికవరీలో ఒక 10-15% 20% కూడా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ బౌన్స్ బ్యాక్ అయినాయి కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్లో మంచి స్ట్రెంగ్త్ మనం చూస్తున్నాము రికవరీ వచ్చినప్పుడల్లా కాబట్టి సో ప్రైవేట్ బ్యాంక్స్ జనరల్గా మనకి షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి యాక్సిస్ ఐసిసిఐ హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ని కొంచెం నోట్ చేసుకొని ఇవి కొంచెం కరెక్షన్లో ఒక చిన్న డిప్లో కొంచెం నిలబడి మార్కెట్ రికవరీ అవుతున్న టైంలో కనుక కొంటే ఈజీగా ఒక 1 మంత్లో 15-20% రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో ఇవి ఇప్పటివరకు మనం చూసింది టాప్ గెయినర్స్ ఈ ఏ గ్రూప్ స్టాక్స్లో టాప్ లూజర్స్ కూడా చూద్దాం బజాజ్ ఫైనాన్స్ ఇంచుమించు 12% భారీగా నష్టపోయింది ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఎన్బిఎఫ్సి కరెక్షన్లో ఇవి కూడా భారీగా నష్టపోయినాయి హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవాళ 10% పైగా నష్టపోయింది ఆల్మోస్ట్ 11%, 1564 రూపాయల్లో క్లోజ్ అయింది కోటక్ బ్యాంక్ 1282 రూపాయల్లో క్లోజ్ అయింది ఇవాళ 8.4% భారీగా నష్టపోయింది ఈ మధ్య కోటక్ బ్యాంక్ కూడా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్షన్ కనిపించింది కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉన్న బ్యాంకులో కూడా బాగా రియాక్షన్ అవ్వడం మనం చూస్తున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ 831 రూపాయల్లో క్లోజ్ అయింది 8% నష్టపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాటా స్టీల్ 8% నష్టపోయింది 250 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా స్టీల్ ఈ 5 స్టాక్స్ చూస్తే కనుక నష్టపోయిన స్టాక్స్లో ఇప్పుడు మనం చూసిన 5 కంపెనీస్లో బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాటా స్టీల్ ఈ 5 కూడా కొంచెం లోయర్ రేట్లోంచి బాగా రికవరీ అవతగ్గ స్టాక్స్ కొంచెం లోయర్ రేట్లో ఒక పొటెన్షియల్ విన్నర్స్ అనుకోవచ్చు నెక్స్ట్ ర్యాలీలో సో కాబట్టి ఒక డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు చిన్న 5-10% కరెక్షన్ వస్తే అక్కడ ఒక బై పొజిషన్ షార్ట్ టర్మ్కి కన్సిడర్ చేయొచ్చు అలాగే ఇప్పుడు ఒకసారి మనం టాప్ గెయినర్స్ కూడా ఒకసారి చూద్దాం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక 13% లాభపడింది న్యూ ఇండియా అష్యూరెన్స్ 112 రూపాయల దగ్గర వద్ద క్లోజ్ అయింది న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది డీసెంట్ పెర్ఫార్మింగ్ స్టాక్ న్యూ ఇండియా అష్యూరెన్స్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక చాలా తక్కువగానే కనిపిస్తుంది ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 100 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది డెట్ ఫ్రీ కంపెనీ మంచి ప్రాఫిట్స్ ఇస్తూ మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ సో ఇన్సూరెన్స్ కనుక ర్యాలీ వస్తే కనుక డెఫినెట్గా న్యూ ఇండియా అష్యూరెన్స్లో కూడా మంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీస్ ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు ఒక 130 రూపాయల్లో క్లోజ్ అయింది ఈ ఎంజైమ్స్ మెడికల్ సంబంధించిన రీసెర్చ్ సంబంధించిన కంపెనీ అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా డీసెంట్ అట్రాక్టివ్ లెవెల్స్లో ఉందనుకోవచ్చు పెద్ద ఇన్ఫ్యాక్ట్ పెద్ద డెట్ కూడా లేదనుకోవచ్చు ఈ స్టాక్కి అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్లేదు డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అనుకోవచ్చు సో ఈ స్టాక్ని కూడా కన్సిడర్ చేయొచ్చు సో ఒకవేళ ర్యాలీ వస్తే కనుక ఈ స్టాక్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే వాల్యుయేషన్స్ ఫండమెంటల్ అట్రాక్టివ్గా ఉంది మేజర్ లోయర్ లెవెల్స్లో ఉంది టెక్నికల్గా సెక్టర్ వైజ్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం ఈ మెడికల్ సెక్టర్ గురించి ఎక్కువ వింటున్నాం కూడా. సో కాబట్టి అడ్వాన్స్ ఎంజైమ్ని ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఏఐఏ ఇంజనీరింగ్. ఏఐ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు ఒక 12% పైగా లాభపడింది. 1390 రూపాయల్లో క్లోజ్ అయింది ఈ స్టాక్. బేసికల్గా ఇంజనీరింగ్లో ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఇది. బేసికల్గా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే ఉంది. అలాగే గ్రోత్ అంత లేకపోయినప్పటికీను ఈ స్టాక్లో ఆల్మోస్ట్ ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. కాకపోతే డీసెంట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ ప్రతి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఏఐఏ ఇంజనీరింగ్. ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది, అలాగే డెట్ కూడా జీరో డెట్ కంపెనీ. సో ఓవరాల్గా ఏఐఏ ఇంజనీరింగ్ని కన్సిడర్ చేయొచ్చు ఒక చిన్న కరెక్షన్లో. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఈ స్టాక్. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 10% పెరిగింది ఈఐడి ప్యారీ. ఈఐడి ప్యారీ చూస్తే కనుక ఓవరాల్గా ఈ స్టాక్ ఫెర్టిలైజర్ సంబంధించి షుగర్ సంబంధించిన స్టాక్ ఇది. ఈ వాల్యుయేషన్ అఫ్కోర్స్ ఈ షుగర్ సెగ్మెంట్ అంతా బాగా లేకపోవడం అనేది మనకి తెలిసింది. కాకపోతే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ చూసాము. అండ్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది లోయెస్ట్ అండ్ స్ట్రాంగ్ గ్రూప్కి సంబంధించిన కంపెనీ ఏఐడి ప్యారీ. బట్ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్స్. కాకపోతే ఈక్విటీ తక్కువగా ఉన్నప్పటికీ డెట్ కూడా బాగా కనిపిస్తుంది ఈ స్టాక్లో. అండ్ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక అనదర్ షుగర్ స్టాక్ ఇవాళ పెరిగింది 10%. బలరాంపూర్ చిన్ని 99 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇది కూడా అనదర్ షుగర్ రిలేటెడ్ స్టాక్. ఈ షుగర్ రిలేటెడ్ స్టాక్ కూడా చూస్తే కనుక ఇది వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ సెగ్మెంట్లో. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బిలో 5కి వచ్చేసింది. అండ్ డీసెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తున్న కంపెనీ, ఆ డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ బలరాంపూర్ చిన్ని. కేఆర్బిఎల్ నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ 124 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 10% లాభపడింది కేఆర్బిఎల్. కేఆర్బిఎల్ మనకు తెలిసిందే, బేసికల్గా ఇది ఫుడ్ రిలేటెడ్ కంపెనీ, బాస్మతి తయారు చేసే కంపెనీ, ఫార్మింగ్లో కూడా ప్యాకేజింగ్లో మార్కెటింగ్లో ఉన్న కంపెనీ కేఆర్బిఎల్. వాల్యుయేషన్స్ కూడా ఆల్మోస్ట్ 5 లెవెల్స్లో ఉంది ఈ స్టాక్. ఆల్మోస్ట్ ఒక డెట్ ఫ్రీ కంపెనీ కేఆర్బిఎల్. అండ్ ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక లోయెస్ట్ అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది. డీసెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ, కాకపోతే కొంచెం డెట్ కనిపిస్తుంది. బట్ ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది. బట్ డెట్ కొంచెం లో లెవెల్లో ఉంది. సో కేఆర్బిఎల్ని కన్సిడర్ చేయొచ్చు, డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ పీసీ జ్యువెల్లర్ 10% పెరిగింది ఇవాళ బట్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్. జెన్సా టెక్నాలజీస్ 10% వరకు పెరిగింది. కొచ్చిన్ షిప్యార్డ్ ఇది 9% పైగా పెరిగింది. అబాట్ ఇండియా స్ట్రాంగ్ కంపెనీ 15,400లో క్లోజ్ అయింది. బేయర్ క్రాప్ సైన్స్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ 8.5% పైగా పెరిగింది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 8% లాభపడింది. వెల్స్పన్ ఇండియా 7% పైగా పెరిగింది. నాట్కో ఫార్మా, డీసీబీ ఇండియా, TV18 బ్రాడ్కాస్ట్, గాడ్రేజ్ అగ్రోవేట్, PNG హెల్త్ కేర్, గ్లాక్సో స్మిత్ లైన్, కాల్గేట్ పామలివ్, బ్లూ డాట్, టారెంట్ ఫార్మా, DCM శ్రీరామ్, ఇన్ఫో ఎడ్జ్, GHCL, డెల్టా కార్ప్, ఇంటలెక్ట్ డిజైన్ ఇవన్నీ కూడా ఒక 5% పైగా లాభపడింది ఇవన్నీ. సో ఓవరాల్గా ఇవాళ చెప్పాలంటే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది. సో మార్కెట్ మొన్న శుక్రవారం నాడే 9000 స్థాయి దగ్గర నిలబడలేకపోవడంతో అప్పుడే కొంచెం ఒక వీక్ ఇండికేషన్స్ అనేది కనిపించింది. ఇవాళ ఆ వీక్నెస్ అనేది మార్కెట్ రివర్సల్ తోటి కన్ఫర్మ్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రిఫరబుల్లీ ఫ్యూచర్స్లో ఎక్కువ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయవచ్చు. రిస్క్ తీసుకునే ట్రేడర్స్ హయ్యర్ లెవెల్స్లో కాల్ బై చేయొచ్చు. అంటే మార్కెట్ పెద్దగా బుల్లిష్గా ఉండకపోవచ్చు అనే టేక్ తోటి, కానీ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. సో మార్కెట్ 8000 బహుశా టెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ మార్కెట్ చూస్తే బాగా వాలటైల్గా ఉంది. అమెరికన్ మార్కెట్స్ ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద ఆధారపడింది. కాబట్టి కొంచెం కాషియస్గా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయాలి. లాంగ్ పొజిషన్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయడం అయితే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.